చేపల వేపు అది తవ్వ మీద అంటే రేక మీద వేపాను. ఇది కడాయిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరేపాకు వేసి ఇందులో చింతపండు పడదు, చింతపండు లేకుండా ఇది చేస్తా. ఇదిగోండి ఒక బొచ్చండి, ఇది అంటే రహు అని కూడా అంటారు. బొచ్చు ముక్కలు తెచ్చి శుభ్రం కడిగేసాను. ఉప్పు కారం పసుపు కొంచెం నిమ్మకాయ కలిపి పెట్టుకున్నాను. ముందు ఒక వీడియోలో చూపించాను కదా చేపల పొడి, చేపల మసాలా ఐ బట్టలో ఉంటుంది కాదు చూడండి. ఆ పొడి నేను ఇందులో వేసి కలుపుతాను. ఇగురైతే ఇంకా దించుతున్నాం అనగా అప్పుడు కలుపుతాం. ఇప్పుడు ఇది మరి నేను ఎప్పుడు అన్నాను కాబట్టి ముక్కలకే నేను ఈ పొడి పట్టించేస్తాను. మసాలా పొడి ఒక స్పూన్ చాలు, ఎందుకంటే మన కారంలో కూడా ధనియాలు జీలకర్ర పొడి ఉంటుంది కాబట్టి ఇది సరిపోతుందండి. ఎందుకంటే మా కారంలో అన్నీ ఉంటాయి కదా, జీలకర్ర పొడి ధనియాలు ఉంటాయి, అందుకే నేను తక్కువ వేసాను. 5 నిమిషాలు పక్కన పెడతాను. ఈ లోపల ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏగి లోపల మనకి ఇది రెడీ అయిపోతుంది. దానికి కావాల్సిన ఉల్లిపాయలు, కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు పొడిగా కోసి పెట్టున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, కరివేపాకు రెండు. ఇప్పుడు ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను. ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టినాను. కొంచెం ఎడల పైన మూకుడు ఉంటే మనకి చేప ముక్క ఎలా తిరగడానికి బాగుంటుంది, అందుకని నాన్ స్టిక్కే ఉండకూడదు, మామూలు కడాయిలో కూడా ఉండొచ్చు. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎగడానికి చేప ముక్కలకి ఆయిల్ సరిపోతుంది. ప్యాన్ వేడెక్కింది, కరివేపాకు వేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఎగడానికి కొంచెం ఉప్పు వేస్తానండి, ఎందుకంటే చేపల్లో కలిపి పెట్టుకున్నాం. చూసి వేసుకోండి, జస్ట్ కొంచెమే వేసి ఉల్లిపాయలు మగ్గి వరకు మూత పెడతాను. ఉల్లిపాయలు వేగిపోయాయి చూద్దాం. వేగిపోయాయి, ఎందుకంటే మళ్ళీ ముక్కల్లో కూడా వేగుతాయి కదండి. ఇందులో కావాల్సి మీరు టమాటా వేసుకోవచ్చు, టమాటా తినేవాళ్ళు, కానీ మా సైడ్ మేము టమాటా వేయం అసలు చేపల్లో, అందుకే వేయట్లేదు. కాదా చిన్న చిన్న ముక్కల కింద కోసిన ఉల్లిపాయలతో పాటు వేసుకోండి, మగ్గి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. అరగంట అయిందండి కలిపి, ఉప్పు కారం పసుపును మసాలా పౌడర్ కలిపేమో జస్ట్ ఒక 5 నిమిషాలు అయింది. ఇదిగోండి వేసేస్తున్నాను. ఇంత పెద్దగా ఉంటే కొంచెం మనకి తిప్పుకోవడానికి బాగుంటుంది. మీడియం సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెడదాం, అప్పుడు తిరగేద్దాం. రెండు మూత తీసి చూద్దాం. అడుగునైతే ఏగిపోయాయి. ఇంక ఇలా టర్న్ చేసేసి మూత పెట్టనంటే మీరు కూడా పెట్టవద్దు, ఎందుకంటే నీళ్లు పడి ముక్క మళ్ళీ మెత్తపడిపోతూ ఉంటుంది. ఒకసారి ఇవన్నీ నేను టర్న్ చేస్తాను. ఇదిగా మనం ఇలాగా మెల్లుగా తిప్పుకోండి. చక్కగా చారు కానీ పప్పు చారు కానీ ఉంటే చక్కగా నంచుకోవడం చాలా బాగుంటుంది. టన్ చేసుకున్నాం కదా, చక్కగా ఏగిపోయాయి. చేపల కూర ఎక్కువ టైం పట్టదండి, ఫస్ట్ టైమే కొంచెంసేపు మూత వేసి మూత తీసేయండి, మళ్ళీ మూత పెట్టొద్దు, చక్కగా అలా ఏగుతాయి. ఇదిగోండి కొత్తిమీర వేసి నేను దింపేస్తున్నాను. స్టవ్ కట్టేశానండి, చక్కగా కొత్తిమీర వేసి కట్టేశాను. ఎలా ఉందండి చేపల వేపుడు, బాగుంది కదా? మనకు నచ్చినట్లయితే మీరు ఏం చేయాలి చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయి, లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.